ప్రేక్షకులకు నమస్కారం టాలెంట్ షో కార్యక్రమానికి స్వాగతం టాలెంట్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది కానీ ఆ టాలెంట్ బయటికి రావడానికి మాత్రం కాస్త కోస్తా టైం పట్టింది అసలు చూస్తే ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళు ఎవరైనా అసలు హెల్త్ కేర్ అంటే వాకింగ్ జాగింగ్ ఇవన్నీ చేయడం చూసారా చాలా తగ్గిపోయిందనే చెప్పాలి కానీ పిల్లలు మాత్రం అసలు ఏ మాత్రం తగ్గేదే లేదంటూ అటు వాకింగ్ కావచ్చు రన్నింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు దీనితో పాటు అసలు సిసలైన టాలెంట్ ఏంటది స్కేటింగ్ సో స్కేటింగ్ లో కూడా దూసుకుపోతున్నారనమాట సో ఈ రోజు మన టాలెంట్ షోలో అతి చిన్న వయసులోనే స్కేటింగ్ లో దూసుకుపోతున్న చారిత్రాంజని మనతో పాటు ఉంది సో తనతో మాట్లాడదాం హాయ్ చరిత నీ పేరు కదా చారిత్రాంజని అయితే చరిత కానీ ముద్దుగా నీ పిలుస్తారు చెప్పు చారు ఏ ఊరు మీది నెల్లూరు నెల్లూరా ఎక్కడ నెల్లూరులో

జితేంద్ర సార్ సార్ అసలు ఎందుకు ఇష్టం చెప్పు నీకు స్కేటింగ్ కొంతమంది బయట ఏం చేస్తున్నారు కొంతమంది రోడ్ లో స్కేటింగ్ చేస్తున్నారా రోడ్ లో నేర్చుకోవాలండి నేర్చుకోవడానికి రోడ్ లో నేర్చుకుంటారా ఓహో గ్రౌండ్ లో కాదా దానికంటూ సెపరేట్ ఉంటుంది కదా రోడ్ లో ఒకటి రింక్ లో ఒకటి రోడ్ లో ఒకటి రింక్ లో రింక్ అంటారా దాన్ని ఓకే ఇంతకీ చారు ఎలా చదవద్ది బాగా చదవద్దా యావరేజ్ గా చదవద్దా బాగా చదవద్ది ఎంత బాగా చదవద్ది ఎంత పర్సెంటేజ్ హండ్రెడ్ కి నైన్టీన్ నైన్టీన్ పర్సెంటేజా సూపర్ త్రీ ఇయర్స్ నుంచి స్కేటింగ్ నేర్చుకుంటున్నావు సో స్టార్టింగ్ స్టెప్ ఏంటి అంటే బేసిక్ ఏంటి స్కేటింగ్ లో టెనా టెనాసిటీ అంటే మనమే షూస్ అన్ని కొనుక్కోవాలి సారో ఇస్తారు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు భయం ఏ లేదా వాము నాకైతే ఇప్పటికీ భయం తెలుసా వెళ్ళి చూస్తే ఎట్రా బాబు ఆడుతున్నారు వీళ్ళు పడిపోరా జుప్పు జుప్పు మనీ పరిగెడతా ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది అనమాట భయం లేదు పడిపోయినా భయం లేదా ఏంటి దానికి ఏంటి స్పెషల్ కేర్ ఏముంటుంది చెప్పు స్కేటింగ్ చేసేటప్పుడు స్కేటింగ్ లో ఇంట్రెస్ట్ వచ్చింది దానికని భయం

స్టేట్కి వెళ్ళాను స్టేట్ లో టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మెడల్స్ రాలేదు పార్టిసిపేట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో పార్టిసిపేట్ చేసినా మెడల్ రాలేదా ఎందుకు రాలేదు అక్కడ చాలా సీనియర్స్ ఉన్నారు నీకంటే సీనియర్స్ ఉన్నారా అప్పుడు అనిపించిందా బాధ అంటే అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు నీతో పాటు నీకు తోడుగా నాతో మా మమ్మీ మా డాడీ ఇక్కడికి వెళ్ళినప్పుడు అందమంది పార్టిసిపెంట్స్ని చూసి ఏమనిపించింది అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండింది అందరు స్కేట్స్ కట్టుకొని హెల్మెట్స్ అన్ని వేసుకోండి స్కేటింగ్ షూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్లో ఎలాంటి స్కేటింగ్ షూస్ సెలెక్ట్ చేసుకుంటారు టెనాస్టీ టెనాస్టీ లాస్ట్ లాస్ట్ అయ్యే ముందు స్కేల్ లాగా ఉన్న వీల్స్ మీద కూడా జప్ జప్ అని వెళ్తూ ఉన్నారు కదా అది ఇన్లైన్ ఇన్లైన్ మరి టెనాస్టీ అదే అదొకటే ఉంటుందన్న టెనాస్టీ బేసిక్ బేసిక్ ఇన్ లైన్ ఎండింగ్ మన ఇష్టం అది ఎట్లైనా చేసుకోవాలి నువ్వు ఎక్కడ దాకా ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ అంటే ఫోర్ ఉంటాయి టెనాస్టీ ఒకటి బేసిక్ సెకండ్ నువ్వు క్వార్డ్ లో ఉన్నావు ఇప్పుడు దీనికి ఏమన్నా ఇన్ని ఇయర్స్ టెనాసిటీ చేయాలి తర్వాత అని ఏమన్నా ఉంటుందా టెనాస్టీ వన్ మంత్ వన్ మంత్ టెనాస్టీ అంటే బేసిక్ స్టార్టింగ్ నేర్పించేది సెకండ్ క్వార్డ్ వన్ మంత్ తర్వాత వెంటనే కార్ట్కి వెళ్ళిపోయావా ఓకే సో అది ఎన్ని మీటర్స్ ఉంటుంది మీటర్స్ అని లేదు ఏం లేదు ఎన్ని రాళ్ళు అయినా ఉండొచ్చు కార్ట్ తర్వాత ఇన్లైన్ లైన్ వన్ టూ మంత్స్కి ఇన్ లైన్కి వెళ్ళిపోవచ్చా మన ఇష్టం అది ఫస్ట్ బేసిక్ నుంచి ఇన్లైన్ లైన్ కూడా వెళ్ళిపోవచ్చు బేసిక్ నుంచి కూడా ఇన్లైన్ కి వెళ్ళిపోవచ్చా సూపర్ ఇన్లైన్ తర్వాత ఇంకేం లేదు ఎండింగ్ ఇన్ లైనా ఫ్రీ స్టైల్ అవి అదర్ గేమ్స్ అదర్ గేమ్స్ గేటింగ్ అదర్ గేమ్స్ సో నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నావు నేషనల్స్ నేషనల్స్ సో ఫైనల్ ఇప్పుడు నేషనల్స్ కి కూడా సెలెక్ట్ అయ్యావు కదా ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పటిదాకా ఎవరెవరి చేతుల మీదుగా అందుకున్నావు నాకు డిస్ట్రిక్ట్ లో సెవెన్ గోల్డ్ టూ సిల్వర్ వన్ బ్రాంజ్ వచ్చింది స్టేట్ లో టూ సిల్వర్ వన్ బ్రాంజ్ వచ్చింది ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి నీకు ఫస్ట్ మెడల్ ఎవరి చేతుల మీదుగా అందుకున్నావు నువ్వు ఏ వయసులో అందుకున్నావు మెడల్ టూ థౌజండ్ స్కూల్ కి ఎప్పుడు వెళ్ళావు ఇంత దీంట్లో హార్డ్ వర్క్ ఉంటే ఈ స్కేటింగ్ టైం ఏంటంటే మార్నింగ్ ఫోర్ నుంచి సెవెన్ థర్టీ దాకా మిడిల్ స్కూల్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా వైజాగ్ కి ఇది వరకు వెళ్ళున్నావా లేదంటే స్కేటింగ్ కోసం ఫస్ట్ టైం వైజాగ్ విజిట్ చేసావా స్కేటింగ్ కోసం ఫస్ట్ టైం వైజాగ్ ఓకే ఎక్కడ జరిగింది వైజాగ్ లో వైజాగ్ లో ఉడా పార్క్ లో జరిగింది అక్కడ ఎంత మంది నీతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు 30 మెంబర్స్ వచ్చారు ఏ ఊర్ నుంచి వాళ్ళు 30 స్టిక్స్ ను అంటే చిన్న పాపవు కదా చారు వాళ్ళంతా ఏజ్ వాళ్ళు 9 టు 11 11 టు 14 అలా ఏజెస్ ఉంటాయి అలా ఏజెస్ ఉంటాయి సో వాళ్ళందర్నీ చూసాక అంటే నీకు నువ్వు ఎలా నిన్ను మోటివేట్ చేసుకున్నావు చెప్పు భయం వేసింది భయంగా ఉన్నిందా ఫస్ట్ సో తర్వాత పార్టిసిపేట్ చేసిన తర్వాత భయం పోయింది పార్టిసిపేట్ చేసిన తర్వాత భయం పోయింది ఎన్ని రౌండ్స్ ఉన్నాయి మొత్తం ఆ రోజు ఆ రోజు టూ రౌండ్స్ సో ఫస్ట్ రౌండ్ ఎన్ని మీటర్స్ ఫస్ట్ రౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ వన్ హండ్రెడ్ ఎన్ని మినిట్స్ టైం టైం ఉన్నది ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళే ఓకే సో ఇంతకి మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మమ్మీ హౌస్ వైఫ్ డాడీ లాయర్ మమ్మీ డాడీకి కూడా ఇంట్రెస్ట్ అయినా స్కేటింగ్ నువ్వు చెప్పావా అప్పుడు చేర్పిస్తా అన్నారు సో స్టార్టింగ్ నెల్లూరు నుంచే స్టార్ట్ చేసావు ఇంకా ఏ ఏ ఊర్లకి వెళ్ళావు వైజాగ్ అంతే ఓన్లీ వైజాగ్ అది ఇయర్ లో స్టేట్ లెవెల్లో ఇయర్లో సో నెక్స్ట్ నేషనల్స్ కి కూడా వెళ్ళబోతున్నావు కదా ఎక్కడ అది చెన్నైలో చెన్నైలో చారు నేషనల్స్ ఆడబోతుంది ఇదే మా టైటిల్ సో నెల్లూరు అమ్మాయి స్కేటింగ్ లో చారు ఫస్ట్ వస్తే ఎలా ఉంటుంది చెప్పు ప్రౌడ్ గా ఫస్ట్ మెడల్ ఇలా పట్టుకొని ఎవరి చేతుల మీద అందుకున్నావు జడ్జిమెంట్ అంద మందిలో నువ్వు ఫస్ట్ రాగానే ఫస్ట్ నీ ఫీలింగ్ అయి ఫస్ట్ ఎవరిని చూసావు అక్కడ ఉన్న వాళ్ళలో ఫస్ట్ విజయనగరంలో ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చూసావా ఎందుకు అమ్మాయి నేను గెలుస్తాను అని చెప్పింది ముందు ఆ అమ్మాయి విజయనగరం నుంచి వచ్చి నేను గెలుస్తాను చూడు అని నీతో సవాల్ విసిరితే నేనే గెలిచాను ఐ ఐఎమ్ నెంబర్ వన్ అని చెప్పి ఫస్ట్ నువ్వు మెడల్ పట్టుకోగానే తనని చూసావా ఓ సూపర్ అప్పుడు నీ ఫీలింగ్ ఛాలెంజ్ చేసిన వాళ్ళ మీద మనం గెలిస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఓకే సో ఫస్ట్ సిల్వర్ మెడల్ అందుకున్నావు స్టేట్ లో స్టేట్ లో సిల్వర్ మెడల్ అందుకున్నావు బ్రాంజ్ బ్రాంజ్ డిస్టిక్ వైజ్ బ్రాంజ్ అందుకున్నావు స్టేట్ లెవెల్లో సిల్వర్ మెడల్ అందుకున్నావు స్టేట్లో టూ సిల్వర్ వన్ బ్రాంజ్ వచ్చింది నీకు ఏ డిష్ అంటే బాగా ఇష్టం నాకు చికెన్ చికెన్ ఇష్టమా ఓకే ఎందుకు అడిగానంటే బేసిక్గా స్కేటింగ్ ఆడుతున్నప్పుడు చాలా సన్నగా అట్లా ఏమన్నా మెయింటైన్ చేయాలా బాడీ ఏ అంటే చెప్తారా మీ గురువు గారు అంటే ఈ ఫుడ్ తినాలి ఇలా తినాలి డైట్ కంట్రోల్లో ఉండాలి ఇవన్నీ చెప్తారా ఏం తినాలంట స్ప్రౌట్స్ రాగి మాల్ట్ రాగి మాల్ట్ అంటే నువ్వు డైలీ ఇవే తింటావా ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు స్కేటింగ్ లో జాయిన్ సో నెక్స్ట్ ఈ చారు బంగారం నేషనల్స్ కి వెళ్ళబోతుంది నీతో పాటు మన స్టేట్ నుంచి ఎంతమంది మంది వస్తున్నారు మన స్టేట్ ముగ్గురు వస్తున్నారు సో ఆ ముగ్గురు మన నెల్లూరు నుంచి నుంచి నెల్లూరు అంతేనా సింహంలా వెళ్ళాలి నువ్వు నెల్లూరు నుంచి ఓకే వాళ్ళు వాళ్ళే స్టేట్ నుంచి వస్తున్నారు ఒక అమ్మాయి విజయవాడ ఇంకొక అమ్మాయి కర్నూలు ఒక అమ్మాయి విజయవాడ ఒక అమ్మాయి కర్నూలు ఒక అమ్మాయి మన నెల్లూరు మొత్తానికి మా చారు సో ఇది వరకు నీ ఫ్రెండ్స్ ఎవరైనా స్కేటింగ్ లో ఉన్నారా మా ఫ్రెండ్స్ ఎవరు స్కేటింగ్ మీద చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరు చెప్తారు ఇవన్నీ ఇవన్నీ మా సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి స్కేట్స్ బ్యాలెన్సింగ్ కష్టం అనిపించలేదా అంటే బ్యాలెన్సింగ్ అనేది స్టార్టింగ్ లో చాలా అవసరం ఎవరైనా మనకి సపోర్ట్ ఇస్తారా లేదని సింగిల్ గానే బ్యాలెన్స్ చేసుకుంటూ స్కెట్ చేయాలా సింగిల్ గానీ సింగిల్ గానీ బ్యాలెన్స్ చేసుకుంటూ స్కెట్ చేయాలా వీల్స్ బ్లాక్ చేస్తారు సో నేషనల్ లెవెల్స్లో ఇప్పుడు ఆడబోతున్నావు కాబట్టి అక్కడ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు అందరినీ ఏజోళ్లే వస్తారా సెవెంటీ ఫోర్ మెంబర్స్ వస్తారా అక్కడికి స్కేటింగ్కి ఎక్కువ టైం కేటాయిస్తున్నాను ఫోర్ అవర్స్ అని అన్నావు ఓకే సో ఎగ్జామ్స్ టైం ఎలా మేనేజ్ చేస్తావు ఉన్నానా నైట్ విజయ్ కృష్ణ స్కూల్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే మన నెల్లూరు నుంచి స్కేటింగ్ లో నువ్వు ఫస్ట్ వచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ నేషనల్స్ వెళ్తున్నావు కదా స్కూల్ సపోర్ట్ ఎలా ఉంటుంది స్కూల్లో వాళ్ళు అంటే మీ ప్రిన్సిపల్ సార్ కావచ్చు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు మీకు వాళ్ళు బాగా చేయమని చెప్తారు కూడా కూడా గోల్డ్ గోల్డ్ మెడల్ మెడల్ సాధించాలి మా స్కూల్కి మంచి పేరు రావాలి అని అనుకుంటారు సో చదువు విషయం బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తారా హెల్ప్ చేస్తారా సో నెక్స్ట్ నీ నేషనల్స్ లో నీ పెర్ఫార్మెన్స్ గురించి ముందుగా చెప్పు మాకు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నావు అక్కడ నువ్వు స్పీడ్గా చేయాలనుకుంటున్నా మన నెల్లూరు నుంచి నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కనుక సో గోల్డ్ మెడల్తో నువ్వు మళ్ళీ నెల్లూరుకి రావాలి నేషనల్స్ తర్వాత తర్వాత నేషనల్స్ ఓవర్ అయిపోద్దా ఇంటర్నేషనల్స్ ఓకే నేషనల్స్ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ అనేది జరుగుద్ది ఇంటర్నేషనల్స్ ఎప్పుడు ఇన్లైన్ వాళ్ళకి ఉన్నావు నువ్వు ఇంకా ఇన్లైన్కి వెళ్ళడానికి ఎంత సమయం పట్టద్ది వన్ మంత్ వన్ మంత్ సో ఆ తర్వాత ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాలి నువ్వు నేషనల్స్ లో గెలిచి వచ్చి తర్వాత ఇన్లైన్ లోకి వెళ్ళి ఆ తర్వాత ఇంటర్నేషనల్స్ వెళ్ళాలి వెళ్తాను ఎప్పుడైనా బాధపడ్డావా స్కేటింగ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా ఎంత పార్టిసిపేట్ చేశారు నీతో పాటు నైన్ టు లెవెన్ ఎంత మంది ఉంటే అంత మంది పెడతారు నెల్లూరు లో ఫస్ట్ వచ్చింది స్టేట్ లో పోయింది రాలేదు మళ్ళీ స్టేట్ లో తర్వాత గెలిచావు గెలిచి చూపించావు అందరికి ఎస్ పాటలు ఇష్టమా నీకు నాకు పాటలు ఇష్టం ఇష్టం ఏ ఏ పాటలు ఇష్టం నీకు నాకు స్కేటింగ్ కాకుండా ఇష్టం సో నెక్స్ట్ నేషనల్స్ వెళ్ళబోతున్న మా చారు కి ఆల్ ద వెరీ బెస్ట్ మా యాక్ట్ నుంచి థ్యాంక్ యూ ఇంకా నీ స్కేటింగ్ జర్నీ ఇలాగే సాగాలి సో నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలి వెళ్తాను మన నెల్లూరుకి నువ్వు స్కేటింగ్లో మంచి పేరు తేవాలి తెస్తాను నైన్ ఇయర్స్ నుంచి స్కేటింగ్లో అడుగుపెట్టి సో ఈ రోజు డిస్ట్రిక్ట్ వైజ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ తను స్టేట్ వైజ్ ఆడి ఇప్పుడు నేషనల్ వైజ్ వెళ్ళబోతుంది అనమాట సో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఆ టాలెంట్ని బయటికి తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ గేమ్ అయితే ఏ స్పోర్ట్స్ అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా పెద్దల ప్రోత్సాహంతో పిల్లలు ముందడిగేయాలని కోరుకుంటూ ఇది వాటి టాలెంట్ షో మరో టాలెంట్ షో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం